ఆస్ట్రేలియా తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ క్యాచ్ కు క్రీజులో కుదురుకున్న శ్రేయస్ అయ్యర్ నిరాశగా వెనుదిరిగాడు. హెండ్రిక్స్ బౌలింగ్ లో అయ్యర్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడగా ఆ దిశలో సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్ సూపర్ డైవ్ తో బంతిని అందుకున్నాడు. స్మిత్ క్యాచ్ అందుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అతని ఎఫర్ట్ వావ్ అనిపించింది. రెప్పపాటు సమయంలో అచ్చం పక్షిలా ఎగిరి వెనక్కి డైవ్ చేస్తూ బంతిని అతను అందుకున్న తీరు ఔరా అనిపించింది. ఇక స్మిత్ సూపర్ ఫీల్డింగ్ కు క్రీజ్ లో ఉన్న కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లంతా నోరెళ్లబెట్టారు. శ్రేయస్ అయ్యర్ అయితే విత్తరపోయి నిరాశగా వెనుదిరిగాడు. ఈ సూపర్ క్యాచ్ తో మూడో వికెట్ కు నమోదైన 73 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ ఓవర్ కు ముందే జంపా వేసిన 23వ ఓవర్ 4వ బంతిని లెగ్ సైడ్ 4 కొట్టిన విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కింగ్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడనే భారత అభిమానుల ఆనందాన్ని హెండ్రిక్స్ ఆవిరి చేశాడు. స్మిత్ సూపర్ క్యాచ్ సాయంతో అయ్యర్ ను అవుట్ చేసి దెబ్బకొట్టాడు. ఇక అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ మెరుపు సెంచరీతో రాణించగా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరన్ ఫించ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. చివరిలో మార్నస్ లబుషన్, గ్లెన్ మాక్స్వెల్ విధ్వంసకర బ్యాటింగ్ తో భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఆసీస్ బ్యాట్స్మెన్ ధాటికి టీమిండియా బౌలర్లు మరోసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక బుమ్రా అత్యధికంగా 79, షమీ 73, చాహల్ 71, సైని 70, జడేజా 60 పరుగులు ఇచ్చారు.